వెల్కమ్ టు గవర్నర్ బార్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో ఈరోజు మనం ప్రతిరోజు లాగానే చాలా ముచ్చట్లు చెప్పుకుంటాము, అండ్ ది సేమ్ టైం గవర్నర్ బార్ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తా. సో గౌతర్ బార్ ప్రొడక్ట్స్ మీకు కావాలా, టక టక కొనేసుకోండి. అరే అసలు గుడ్ న్యూస్ చెప్పాలి కదా. ఎస్, గుడ్ న్యూస్ ఏంటంటే మీరు హ్యాపీగా ఈ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి, అదే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు అన్నమాట. ఆ నంబర్కి ఫోన్ చేస్తే హ్యాపీ తెప్పించేసుకోవచ్చు ఇంటికి, అంటే డోర్ టు డోర్ డెలివరీ అన్నమాట. ఎస్, ఇది మాత్రం కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళందరికీ మాత్రమే సాధ్యం, మిగతా వాళ్ళందరూ కూడా సాధ్యం అవ్వాలి, తెప్పించుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నా. ఎస్, ఒకవేళ అలాంటి గుడ్ న్యూస్ ఏమన్నా ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తా. బట్ ఇప్పుడు ఎవరో ఫస్ట్ కాలర్ అన్నట్టు చూద్దాం ఒకసారి. హలో హలో, హాయ్ రమ్య, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? హేమలత. హేమలత గారు బాగున్నారా? నేను బాగున్నాను రమ్య, నువ్వు బాగున్నావా? నేను మహా అద్భుతంగా ఉన్నాను. హేమలత గారు ఎక్కడ నుంచి? హెల్దీగా హ్యాపీగా చాలా బాగుంటావు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హెల్దీగా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటా. అందరు మనుషులాగే అన్నీ ఉన్నాయి నాకు లోపల. గౌతర్ బార్ ప్రొడక్ట్స్ మాత్రం తప్పకుండా వాడతా, ఎందుకంటే దాన్ని నేను నమ్ముతున్నా. బికాజ్ దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, మేము చూస్తున్నాం కాబట్టి వాటి తయారీ దగ్గరుండి. ఎస్, వి ట్రస్ట్ ఇన్ ఇట్ అండ్ వి యూజ్ దెమ్. మీరు కూడా వాడండి. నేను కూడా వాడుతున్నాను రమ్య. అవునా? ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు? అగరబత్తులు, సోపు వాడుతున్నాను మా పిల్లలకి. వెరీ గుడ్. బాగున్నాయా మరి? చాలా చాలా బాగున్నాయి. ఎస్, ఇంకా మిగతా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, వాడండి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇందులో, తినే ప్రొడక్ట్స్ కూడా. పసుపు, కుంకుమ అన్ని వాడుతున్నారు. పప్పులు, ఉప్పులు అన్ని ఉంటాయి, కారాలు, మసాలాలు అన్ని, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎవ్రీథింగ్ టుగెదర్ యునో, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. గోధుమ పిండి, బియ్యం పిండి, అన్ని పిండిలు కూడా దొరుకుతాయి అన్ని కూడా. దాంట్లో ఏంటి స్పెషల్ అంటే గో ఆధారిత వ్యవసాయం చేసినప్పుడు పండించినవి అనమాట అవన్నీ కూడా. అంటే అందులో కూడా ఎటువంటి ఫర్టిలైజర్స్ వేసో లేకపోతే కెమికల్స్ వాడో పండించినవి కావు. ఓకేనా? ఓకే ఓకే, వెరీ నైస్. మరొక మంచి పాట పాడతారా నా కోసం? ఏం సాంగ్ పాడమంటావో చెప్పు. మీకు ఏం సాంగ్ వచ్చు చెప్పండి. సరే పాడతాను, ఒక సాంగ్ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందా? పాడండి అయితే. వేరుశనగ కోసం మట్టిని తవ్వి ఏకంగా తగిలిన లంక దిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. అంతేనా? ఏం ఐడియా రావట్లేదు. గుర్త చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన చందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పువ్వులున ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే, ముత్తైదు మెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నావే. అబ్బా అద్భుతమైన లిరిక్స్ ఇవి. ఎంత చక్కగున్నావే కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక దిండేలాగా ఎంత చక్కగున్నావే. అంతే రమ్య. చంద్రబోస్ గారు రాశారు ఈ పాట, ఎంత అద్భుతంగా రాశారు కదా. నిజంగా మంచి లిరిక్స్ ఇస్తాడు ఆయన, మస్తు జబర్దస్త్ లిరిక్స్ ఇస్తాడు. ఐ లైక్ ఇట్, నాకైతే మంచి నచ్చుతుంది పాట. మరి చూద్దాం ప్రశ్న ఏంటో. ఓకే రమ్య, లెట్స్ సీ. ఒక మంచి ప్రశ్న, నాలుగు ఆప్షన్లు, 45 సెకండ్ల టైం. ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. ఎస్, మీ క్వశ్చన్ ఏంటంటే మలేరియా ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? మలేరియా ఒకరి నుండి ఇంకొకరికి ఎలా వ్యాపిస్తుంది మీరు చెప్పాలి. చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ గాలి ద్వారా, ఆప్షన్ బి దోమల ద్వారా, ఆప్షన్ సి నీటి ద్వారా, ఆప్షన్ డి ఈగల ద్వారా. చెప్పండి, టైం స్టార్ట్ అయిపోయింది. గాలి, దోమలు, నీళ్లు, ఈగలు. దోమల ద్వారా ఆప్షన్ బి. ఆప్షన్ బి దోమల ద్వారా వచ్చేది మలేరియా అంటారు. అవును. వండర్ఫుల్, తెలుసు అయితే మీకు బాగా. అనుకుంటున్నాను తెలుసని. ఫ్రీజ్ చేసేనా మరి? చేసేయండి, కరెక్ట్ అయితే కాకపోతే ఆలోచిస్తా. ఓకే, అయితే కరెక్ట్ అయితే ఫ్రీజ్ చేయమంటే నాకు కూడా ఆన్సర్ తెలియదు మరి. ఓకే, మరి ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేస్తే కరెక్టో కాదో వాళ్ళు చెప్తారు, నేను కూడా తెలుసుకుంటా. నేను దోమల ద్వారానే అనుకుంటున్నాను ఫ్రీజ్ చేసి. దోమల ద్వారానే అనుకుంటున్నారు కాబట్టి ఫ్రీజ్ చేసేస్తాం మరి. లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ బి దోమల ద్వారా. చూద్దాం దోమల ద్వారా వస్తుందా మలేరియా.
Wonderful. Congratulations. Yes, దోమల ద్వారానే వస్తుంది మలేరియా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దోమలు వాలేలాగా, దోమలు కరిసేలాగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోజింగ్ వద్దు, ఓకేనా? అదనమాట సంగతి. ఇప్పుడు ఇంకో కాల్ ఉన్నారట, చూద్దాం. హలో హలో హలో, నమస్తే. ఎవరు? నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి అండి. ఇందాకనే పాట పాడినాం మేము, విన్నారా మీరు? వింటున్నానండి. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే అని విన్నానండి. విన్నారా? ఎక్కడి నుంచి అన్నారు? కర్నూలు నుంచి అండి. కర్నూలు నుంచి. ఓకే, సో కర్నూలులో నెక్స్ట్ ఒక అవుట్లెట్ ప్లాన్ చేస్తున్నాం మేము కర్నూలులో. ఏంటండి? ఏంటండి అది, అలా ఫాలో అవుతున్నారు మీరు ప్రతిరోజు? గౌదర్బార్ ప్రోడక్ట్స్ అండి. గౌదర్బార్ ప్రోడక్ట్స్ అవుట్లెట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం కర్నూలులో, మీకు అప్డేట్ చేస్తా ఎలాగో. బట్ ఇప్పుడు వాడుతున్నారు మీరు ప్రస్తుతానికి? వెరీ గుడ్, వాడాలి. మంచి, చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి తప్పకుండా వాడాలి. ఏం వాడుతున్నారు ఇప్పుడు చెప్పండి? ఏం వాడుతున్నారు, ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు? నేను గరం మసాలా అది వాడినానండి. గరం మసాలా వాడారు, అదొకటి చాలా? ఇంకా అదే కారం పొడి, నవా సోపు, 27 హర్బ్స్ ఆయిల్, 7 హర్బ్స్ షాంపూ, ఇవన్నీ కూడా వాడండి. ఓకేనా? చలో, మీరు వాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక మంచి పాట అయితే పాడొచ్చు మీరు ఇప్పుడు. పాటానండి? పాట పాడాలా? పాడాలి. మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇవ్వండి ఒకసారి మాట్లాడదాం. హలో హలో, ఎవరు? హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు? నా పేరు లలిత అండి. లలిత ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి చేస్తున్నాను. అట్ట చెప్పొద్దు, కర్నూలు నుంచి అని మమ్మీ చెప్పింది కదా, నేను మా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. కథలు వాడుతున్నావా నాన్న అప్పుడు? అవును. అవునా? కాదు. సరే లలిత, ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. అబ్బా, అసలు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళల్లో ఇప్పుడు వరకు ఫోన్ చేసిన వాళ్ళు నువ్వు ఒక్కదానివే అండి అన్నావు, మిగతా వాళ్ళందరూ అక్క అంటున్నాను. అవునా? అయితే అక్క అనాలా అనకు, బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వాట్ ఎవర్. ఏదైతే ఇంతకు ఏ గ్రూపు? నేను బిఏ అండి. బిఏ అండి. సరే, ఏంటి కాలేజ్ లేదా డుమ్మానా లేకపోతే? ఎగ్జామ్స్ అయితే కదండి, కాలేజ్ లేదు. ఓ, హాలిడేస్ ఇచ్చారా మీకు కూడా? అవునండి. బా, ఎంత బాగుంటుందో కాలేజ్ ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడే కదా. అవునక్క. నీకు స్కూల్ అంటే ఇష్టమా లేకపోతే కాలేజ్ అంటే ఇష్టమా? నాకు స్కూల్ అంటేనే ఇష్టం. ఎందుకు అప్పుడు యూనిఫామ్ వేయించేవారు, ఊకే పనిష్మెంట్ ఇచ్చేవారు, బంక్ కొట్టేది, అంత సీన్ లేదు, ఎలా? హౌ, వై? అంటే స్కూల్ అయినా కూడా స్కూల్లో ఎంజాయ్, కాలేజ్లో రాదు కదక్క. అయినప్పటికీ ఆ స్కూల్లో ఉన్న కిక్కే రాదబ్బా కాలేజ్కి, నిజంగానే. బట్ కాలేజ్ కూడా వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది కదా. వండర్ఫుల్. మంచి చదువుకుంటున్నావా? మరి రిజల్ట్స్ వచ్చినాయా? చదువుకుంటున్నానక్క. రిజల్ట్స్ వచ్చినాయా? రిజల్ట్స్ ఇంకా రాలేదక్క. అది అందుకోసమే అంత గట్టిగా మాట్లాడుతున్నావు. రిజల్ట్స్ వచ్చింటే కొంచెం మెత్తగా మాట్లాడేదానివి. నేనైతే అట్లే మాట్లాడేదాన్ని తెలుసా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మెత్తగా మాట్లాడేదాన్ని. ఒకవేళ మంచి మార్కులు వచ్చినాయి అనుకో, మంచి మార్కులు దాకా అవసరం లేదు, అసలు పాస్ అయితే చాలు, గట్టిగా మాట్లాడుతుండే. అలాంటి మనిషిని మరి నేను ఏం చేద్దాం? సరే చూద్దాం. అని ప్రశ్న ఏంటో, వద్దు నువ్వు పాట పాడాలి కదా నా కోసం. పాట పాడాలంటే ఓకే, రెడీ? నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం, ఇలాగే మనం ఏకమయ్యే కదేగా అదే ఓ వరం, అలాగే ప్రపంచాలు పలికే కదవ్వాలి మనమిద్దరం. అంతేనా? కానీ ఇన్ని తప్పులు పాడతావు అనుకోలేదు తెలుసా నువ్వు ఈ పాటలో. తప్పులు పాడానక్క? అన్ని కరెక్ట్ పాడినవు చెల్లె నువ్వు. అవునా? చూద్దావా మరి క్వశ్చన్ ఏంటో. సరే, ఒక మంచి క్వశ్చన్, నాలుగు ఆప్షన్లు, 45 సెకండ్ల టైమ్ ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్.
ఎస్, నీ క్వశ్చన్ ఏంటి అంటే బయాలజీ అనే పదం ఈ భాషకు చెందింది, అంటే ఈ భాష కంటే ఏ భాష కంటే నువ్వు ఉంటా నన్ను అడగద్దు, నేను ఆప్షన్స్ ఇస్తాను, నువ్వు రెడీ ఉండు, ఓకేనా? సరే. బయాలజీ తెలుసు కదా, ఇట్స్ అ సబ్జెక్ట్. తెలుసు అక్క. బయాలజీ అనే పదం ఒక పలానా లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందో నువ్వు ఇప్పుడు చెప్పాలి. ఆప్షన్స్ ప్లీజ్. సరే. ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి గ్రీకు. నీ టైం స్టార్ట్ అయిపోయింది. నాకేం తెలుసు గ్రీకా అంటే? గ్రీకా. ఓకే, గ్రీక్ ఫ్రీజ్ చేసే ఉంటావా? చేసాక. షూర్ పక్కా? పక్కా. 100% అంటే లాక్ చేశారు మీరు, అసలు ఆలోచించకుండా. గ్రీక్. ఎస్ గ్రీక్ అక్క. చూద్దాం మరి కరెక్ట్ ఏనో కాదు. ఎస్, కంగ్రాచులేషన్స్. నైస్ లలిత, మంచిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు, అసలు ఆలోచించకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా టక్కుని చెప్పేసినావు కాబట్టి ఎస్, మీ ఇంటికి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. అందులో గౌతర్పాల్ టాటిక్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ వారం గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఒక 7 హర్బ్ షాంపూ అండ్ 2 నవా సోప్స్ మీ ఇంటికి గిఫ్ట్ హ్యాంపర్ కింద వచ్చేస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా గౌతర్పాల్ ప్రోడక్ట్స్ని తెప్పించేసుకోండి. అండ్ ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి బంపర్ ఆఫర్ వచ్చిన. ఏంది ఈ పక్కన ఒక నంబర్ వస్తుందా, గో వచ్చింది చేసారా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఫోన్ చేసేసి డోర్ టు డోర్ డెలివరీ చేయించేసుకోండి. అన్ని ప్రోడక్ట్స్ ఏ టు జెడ్ ప్రతి ప్రోడక్ట్ దొరుకుతా, దగ్గర దగ్గర 70 ప్రోడక్ట్స్ వరకు ఉన్నాయి. ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అడగండి, కనుక్కోండి, తీసేసుకోండి, ఆర్డర్ చేసి. ఎస్, సీతమ్మ మార్కెట్లో. నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో. హలో, సీతమ్మ వాకిట్లో రమ్య. అరే వీరనా, బాగున్నారా? బాగున్నాను రమ్య. బాగున్నారా? నేను గుర్తుపడినా మిమ్మల్ని, మీరు మరీ యాక్టింగ్ చేయొద్దు ఓకే, ఈసారి కూడా మీరు పాట పాడతారు నా కోసం. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారండి? ఏ రమ్య, నాలుగు నెలలు అయింది కాల్ కలిసి. 4 నెలలు అవుతుందా, 2 నెలలు అవుతుందా ఒకసారి బాగా ఆలోచించండి. 4. ఆర్ యు ష్యూర్? అవును. సరే ఇప్పుడు మీ పేరు చెప్పండి. అన్నపూర్ణ. అన్నపూర్ణ. పేరు మార్చలేదుగా మీరు? లేదు లేదు. అరే ఒక్క గొంతు ఎంతమంది ఫోన్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు నన్ను. ఏమో మరి పద్మజ అని ఒక కాలర్ ఫోన్ చేస్తారు తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? ఎవరు ఎవరు ఆ కాలర్? పద్మజ అని ఒక కాలర్ చేస్తారు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచో తెలియదు నాకు కూడా, మర్చిపోయా. ఏమో మరి నేను కాదే, రాంగ్ నెంబర్ అని పెట్టేస్తారా ఏంటి? అంత డౌట్ డౌట్ గా మాట్లాడతాను. మీరు ఫోన్ చేసిన సీతమ్మ వాకిట్లోకే, నేను రమ్య అని. అన్నపూర్ణ. యా, మీ గొంతు లాగే ఉంటది అన్నమాట ఆ గొంతు కూడా. అవునా? బాగున్నారా? బాగున్నాను రమ్య. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి మీతో మాట్లాడుతున్నాను. పంచు, నిన్నంతా జ్వరము. అయ్యో, జ్వరం వచ్చిందా మీకు? అవును. ఏ ఎండలో తిరుగుతున్నారా మీరు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మీకు జ్వరం వస్తుందంటే ఇవాళ నుంచి ఇంట్లో నుంచి బయటనే తిరగండి, అసలు ఇంట్లోకి రాకండి. నాకు ఎండ అసలు పడదు. ఎండ అస్సలు పడదా? నాకు పడదు తెలుసా. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఇంకా వేడి, ఒళ్ళంతా వేడి వేడి అయిపోతుంది. చాలా వేడి వేడిగా ఉంటది. మీరు చల్లని నీళ్ళతో స్నానం చేస్తున్నారా రోజు? అవును. అందుకోసమే జ్వరం వచ్చింది మరి. అవునా? మరి ఒళ్ళంతా వేడి ఉన్నప్పుడు చల్ల నీళ్ళు పోసుకుంటే అట్లా ఆ కాంట్రాస్ట్ మంచిది కాదు కదా, గోరువెచ్చ నీళ్ళు పోసుకోవాలి. అవును, కానీ ఆ చల్లనీళ్ళే నాకు ఒంటికి ఇష్టం, హాయిగా ఉన్నట్టు ఉంటుంది. హాయిగా ఉంటుంది కానీ అట్లా పోసుకోవద్దు, గోరువెచ్చ నీళ్ళు పోసుకోవాలి. సడన్ గా మీరు వేడిగున్న శరీరం పైన చల్లగా పోస్తే జ్వరం వచ్చేస్తుంది. ఒళ్ళల్లో పొట్లు నొప్పిలాగా ఉంటాయి, జ్వరం. హాస్పిటల్కి వెళ్ళరా మరి? హాస్పిటల్కా? వెళ్ళాను వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్? వైరల్ ఫీవర్ అది ఇది అని ఏమని చెప్పారా? అదేం కాదు, బ్లడ్ తక్కువ ఉందని. బ్లడ్ తక్కువ ఉందా మీకు? చెప్పారు. 8 ఉందా? ఎంత ఉండాలి తెలుసా ఆడవాళ్ళకి? 12 ఉండాలి. ఎస్,
పన్నెండు ఉండాలి, లేదా ఇక గుడ్డిలో మెల్ల అనుకుంటే ఓ పదైనా ఉండాలి అట్లీస్ట్. మరి ఎనిమిది ఉంది అంటే కొంచెం బాగా ఐరన్ ఉన్న ఫుడ్ తినాలన్నమాట. అంటే ప్రతిరోజు ఒక బెల్లం ముక్క తినండి, నీళ్ళు బాగా తాగండి, బెల్లం తిన్నప్పుడు వేడవుతుంది. ఓకే, బెల్లంలో ఐరన్ ఉంటుంది అన్నమాట, జాగ్రి. ఇప్పుడు మాకు గౌదర్బార్లో మంచి బెల్లం దొరుకుతుంది మీకు, ఆర్గానిక్ బెల్లం. ఆ బెల్లం కూడా తెచ్చుకొని తినేయచ్చు రోజు ముద్ద. ఓకే, అండ్ ఆకుకూరలు బాగా తినండి. ఎక్కడ ఎక్కడ అన్నారు మీరు? శ్రీకాకుళం లేదా? లేదు లేదు. అయితే మీ శ్రీకాకుళం చుట్టుముట్టు మీకు ఏది దగ్గర, మీరు ఉండే ప్లేస్ కి ఏదైతే దగ్గర ఉందో దాని నంబర్ ఏదైనా కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అయితే చూడండి, వైజాగ్, వైజాగ్ కి ఒకవేళ మీరు వెళ్తే హ్యాపీగా మీరే డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. సీతంపేట లో ఉంది ఒక అవుట్లెట్, వెళ్తే తెచ్చుకోవచ్చు. వెళ్ళకపోతే గనక మీకు విశాఖపట్నం నంబర్ కనిపిస్తుంది కదా కింద, అది నోట్ చేసుకుని కాల్ చేసి. నంబర్లు కనిపిస్తుంది కదా, మా ఏరియా మా జిల్లాకి లేదు మీ డీలర్షిప్. డీలర్షిప్ లేదు కదా, నేను చెప్తాలేండి, మీరేం టెన్షన్ తీసుకోకండి. లేదంటే మీరే డీలర్షిప్ తీసేసుకోండి, అయిపోతుంది. ఆ పని చేయండి, డీలర్షిప్ తీసుకోవడానికి కూడా కావాల్సిన నంబర్స్ కనిపిస్తాయి స్క్రీన్ పైన. ఒకవేళ మీకు కనిపించకపోతే మా వాళ్ళని ఏమని చెప్తా ఇప్పుడు వేస్తారు. సో డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే పలానా నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు అని మేము ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్ కాల్ చేసి మీరు మాట్లాడేసుకోండి అన్ని విషయాలు. ఓకేనా? అద్భుతంగా చాలా హెల్తీగా ఉంటారు అప్పుడు మీరు. ఓకే, చూద్దామా మరి మీ ప్రశ్న ఏంటో. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్ట, జ్వరం వచ్చింది అన్నారు కదా, మళ్ళా మీరు ఫోన్ చేయరు, నేను ఇప్పుడు ఇబ్బంది పెడితే. చూద్దాం క్వశ్చన్ ప్లీజ్. ఎస్, మీ క్వశ్చన్ ఏంటంటే మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు, మన నేషనల్ ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేసిండ్రు అనేది ప్రశ్న. మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించిండ్రు? ఓకే, చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి పింగళి వెంకయ్య, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఈ టైం స్టార్ట్ అవుతుంది. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీని ఏమంటారు? మహాత్మా గాంధీకి ఒక బిరుదుంది, ఏంటది? జాతిపిత. జాతిపిత అనే నేషనల్ ఫ్లాగ్ ని రూపొందించాలని ఏమైనా రూల్ ఉందా? ఏమో మరి, అలాంటి రూల్స్ ఎవరు పెట్టరండి. ఆలోచించాలి మరి. ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ అంటారు. ఫ్రీజ్ చేసేనా మరి? చెయ్యండి. బాగా ఆలోచించే చెప్తున్నారా? నాకు తెలీదండి, మీరు ఏది ఫ్రీజ్ చేయమంటే అది ఫ్రీజ్ చేస్తా, టైం అయిపోతుంది. చెప్పండి. ఆప్షన్ జాతీయ జెండా కదా, జవహర్లాల్ నెహ్రూ. లెట్స్ ఫ్రీజ్ జవహర్లాల్ నెహ్రూ, చూద్దాం. జాతీయ జెండానే కదా జవహర్లాల్ నెహ్రూ, రెండు కలిసినాయి ప్రాస. కమాన్ రివీల్ చేయండి, చూద్దాం. తప్పు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎస్, ఇట్స్ ఆప్షన్ సి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య జాతీయ జెండాని డిజైన్ చేసిండ్రు. రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ని రాసిండ్రు. అంతేకాకుండా బెంగాల్కి కూడా నేషనల్ యాంథమ్ రాసింది ఆయన్నే, రవీంద్రనాథ్ ఠాగూర్. అదనమాట సంగతి. ఇప్పుడు ఇంకో కాలం నడుచుద్దాం. హలో హలో, హాయ్ రమ్య. హాయ్ హాయ్, ఎవరు? భవానీ రమ్య నా పేరు. భవానీ గారు ఎక్కడి నుంచి? రామచంద్రపురం. రామచంద్రపురం, మీకు కూడా జ్వరం వచ్చిందా ఏంటి అలా మాట్లాడుతున్నారు? అదేం లేదు, ఇంకా తెలియదు, కాల్ కలిసిందామని ఆగాను. అవునా, ఓకే ఓకే. అవును, ఎండాకాలం కదా. అవును, ఇందాక మరి కాలర్ అన్నపూర్ణ గారు పాపం జ్వరం వచ్చిందని చెప్పారు. ఎండాకాలం అంటే కొంచెం కేర్ తీసుకోవాలి కదా మనం, మీరు కేర్ తీసుకుంటున్నారా? కేర్ తీసుకోవడం అంటే ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం కాదు, ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తే కేర్ తీసుకోవడం అనేది ఉంటది అన్నమాట. లేకపోతే తలకి ఏదన్నా కట్టుకుని వెళ్ళాలి, చెవుడికి గాలి తగలకుండా. వెరీ గుడ్, బాగా మాట్లాడారు కానీ ఏం మాట్లాడారో అర్థం కాలేదు నా. మరి బాగా మాట్లాడేను అన్నారు? అదే అర్థం కాలేదు కాబట్టి బాగా మాట్లాడారు అన్న. ఎండలో తెలితే గుడి కట్టుకుని వెళ్ళాలి, లేకపోతే ఏ కట్టి పన్నా కట్టుకుని వెళ్ళాలి తలకంటున్నాను. గాలి వెరీ గుడ్, యా ఎండలోకి వెళ్తే తప్పకుండా గొడుగులు వాడండి, లేదా ఏ కర్చీఫో ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళండి అంటున్నారు అంతేగా? అవును అంతే. ఎస్, ఆ మాత్రం జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే సూర్యుడు డైరెక్ట్ గా మన ఎండపై మన నెత్తిపైన అటాక్ చేసిండనుకో,
తప్పకుండా ఎండ దెబ్బో వడదెబ్బో ఏదో దెబ్బ తాకుతుంది, అయిపోతుంది మన పని. అవును, చాలా గట్టిగా తాకేస్తున్నారు రమ్య ఎండ కదా. అవును, సరే ఇంతకి వడియాలు పెట్టిండ్రా మీరు? వడియాలు లేదు, ఇంకా పెట్టలేదు. పెట్టాలి, వడియాలు పెట్టలేదా? పెట్టాలి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, వడియాలు పెట్టాలి, మామిడికాయ పచ్చడి పెట్టాలి. ఏడు ఏంటో ఆలస్యం చేస్తున్నాను. అవునా, ఓకే. అయితే ఎండలు ఇంకొంచెం స్టార్ట్ అయిన తర్వాత పెట్టండి, మేలో పెట్టండి, లేదంటే టక టకే ఎండిపోతాయి సగం డేలోనే. అయ్యి బాబాయ్, నేనైతే కష్టం బయటకు అడగట్లేదు, ఇంక ఇప్పుడే వెళ్ళపోతున్నా, అప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా. చెప్పులు వేసుకోండి, మీరు అన్నట్టుగా ఏదైనా బట్ట కట్టుకోండి, పెట్టుకోండి, టేస్టీగా ఉంటాయి. చలికాలంలో వర్షకాలంలో ఎండుతాయే ఏంటి మీరు మరీ మజాకులు? సరే చూద్దాం మరి మీ ప్రశ్న ఏంటో. చూద్దాం తొందరగా మీ ప్రశ్న ఏంటో, దానికి ఇచ్చే నాలుగు ఆప్షన్స్ ఏంటో చూద్దాం, మీరు చెప్పగలుగుతారో లేదో కూడా నేను చూడాలి. కమ్ ఆన్, క్వశ్చన్ ప్లీజ్. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది చూడండి. మీ క్వశ్చన్ ఏంటంటే, మన జాతీయ పండు ఏది? పండు పండు పద్దు జాతీయ పండు ఏది? ఓకే, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ జామ్ పండు, ఆప్షన్ బి మామిడి పండు, ఆప్షన్ సి నిమ్మ పండు, ఆప్షన్ డి అరటి పండు. జామ్ పండు, మామిడి పండు, నిమ్మ పండు, అరటి పండు, ఏది? నిమ్మ పండు. ఈ క్వశ్చన్ ఇప్పుడే ఎందుకు అడుగుతున్నా నేను? నాకు అర్థమైంది అయితే. మామిడి పండు ఫ్రిజ్ చేయనా? మామిడి పండు కరెక్ట్ అయితే ఫ్రిజ్ చేసాయి, చేస్తున్నా మరి చూద్దాం కరెక్టో కాదో. సరే లెట్స్ ఫ్రీజ్ మామిడి పండు, చూద్దాం కరెక్టేనా కాదా. ఎస్, కంగ్రాచులేషన్స్. ఓ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. మామిడి పండుని మన నేషనల్ పండు అంటారన్నమాట. పై ఏం చెప్తావు అసలు, నువ్వు చెప్పే తరీకలోనే అందం ఉంటుంది నాకు తెలుసు. యా వాటెవర్, అందం సంగతి పక్కగా పెడితే, అందంగా ఉండాలన్నా కూడా ఫస్ట్ లోపల నుంచి హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే తప్పకుండా మీరు గౌతర్పాల్ ప్రోడక్ట్స్ కొనేసుకోవాలి. గౌతర్పాల్ ప్రోడక్ట్స్ టకాటక్ ఆర్డర్ చేసేసుకుంటే మేము ఈ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటాయి. అట్లా కాదు, మేము ట్విన్ సిటీస్లోనే ఉంటాము, మేము హోమ్ డెలివరీ చేయించుకుంటాం, మాకు బద్ధకం వేస్తుంది ఇంట్లో నుంచి వెళ్ళడానికి, లేదంటే దొరకడం కష్టమవుతుంది, ఎత్తుకోలేకపోతున్నాం, అంత దూరం రాలేకపోతున్నాం అనే రీజన్స్ మీ దగ్గర ఉంటాయి కనుక ఈ పైన ఒక నెంబర్ వస్తుంది, టకాటక నోట్ చేసేసుకోండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. డోర్ టు డోర్ డెలివరీ కాబట్టి మంచి మీ ఇంటికి తెచ్చిచ్చేస్తారు ప్రతి ఒక్క ప్రోడక్ట్ని. అది సంగతి, మళ్ళీ రేపు మస్త్ అంటే మస్త్ గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే, ఇదంతా దేశం కోసం ధర్మం కోసం.